అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ముందుగా సబ్స్క్రైబర్లందరికి చెప్పాల్సింది ఏంటంటే, వీడియో పెట్టే సమయానికి కొంతమంది చాలామంది పనుల మీద అయినా లేదంటే స్టూడెంట్స్ అయితే వాళ్ళ వెళ్ళిపోతున్నారు కాలేజ్కి అయితే కానీ. సో వీడియో వీలైనంత త్వరగా పెడతాను, రెగ్యులర్గా 8 o'clock మాత్రం వీడియో చేసుకొని వీడియో చూడడానికి ట్రై చేయండి. రెగ్యులర్గా 8 o'clock లోపే మన వీడియో రావడానికి ట్రై చేస్తాం. రావడానికి ట్రై చేయడం కాదు, 100% పెట్టడం జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఒక సబ్జెక్టు అంశాలే ఈరోజు వేయడం జరిగింది. ముందుగా జ్యోతి చూసుకుంటే మళ్ళీ సభకు రాహుల్ 4 నెలల తర్వాత పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ. సోమవారం పార్లమెంటుకు వచ్చిన రాహుల్కు పార్టీ నేతలు అభినందనలు. రాహుల్ గాంధీ ఎంపీగా సస్పెండ్ అయిన తర్వాత సుప్రీంకోర్టు ఏదైతే క్లియరెన్స్ ఇచ్చిందో, గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేయడంతో, అందాక స్టే విధించడంతో మళ్ళీ రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్కి వెళ్ళడం జరిగింది. సో కాంగ్రెస్ కానీ ఇండియా కూటమి కానీ చాలా సంతోషంగా రాహుల్ గాంధీని నిన్న పార్లమెంట్కు ఆహ్వానించడం జరిగింది. దానికి సంబంధించిన వార్త హైలైట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు స్టేతో అనర్హత ఎత్తివేత. లోక్సభకు హాజరైన యువనేత, విపక్ష ఎంపీల సాదర స్వాగతం. అవిశ్వాసంపై చర్చకు ముందు ఇండియా కూటమిలో ఉత్సాహం. దేశంపై ప్రేమ విజయం ఇది. అవిశ్వాసంపై చర్చలో రాహులే కీలక వక్త. మణిపూర్పై మాట్లాడతారు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా శ్రేణుల సంబరాలు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద మిఠాయిలు పంచిన కాంగ్రెస్ ఎంపీలు. నిన్న కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి రాహుల్ గాంధీ ఎంట్రీతో ఒక కొత్త జ్యూస్ వచ్చినట్టయింది ఆ కూటమిలో. సో త్వరలో ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానంపై మాట్లాడేందుకు రాహుల్ను ఒక అస్త్రంగా ఉపయోగించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. రాహుల్ చందే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగేలా సన్నద్ధం చేస్తుంది. ఇంకో మరో హైలైట్ చూసుకుంటే, నిన్న సీఎం జగన్ గారు పోలవరం ముంపు గ్రామాలకు వెళ్లి ఆ బాధ్యతలను పరామర్శించడం జరిగింది. సో దానికి మరో హైలైట్ న్యూస్ ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వేయడం జరిగింది. సో ముంచేసే మాటలు, పోలవరం నిర్వాసితులతో జగన్ ఆటలు. నాడు సొంతంగానే నిధులిస్తానని హామీ, నేడు దేవుడు దయంటూ హ్యాండ్స్ అప్. కేంద్రం నిధులిస్తేనే రాష్ట్రం వాట. పరిహారంపై తేల్చేసిన ముఖ్యమంత్రి, ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేకపోతున్నా. కేంద్ర కేబినెట్ లో నెలాఖరు కల్లా చర్చ. ఆమోదిస్తే 17,000 కోట్లు వస్తాయి. 25 ఖరీఫ్ కల్లా పోలవరం పూర్తి. నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్. ప్రత్యేక హోదా నుంచి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం వరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది ఒకటే మాట, దేవుడు దయకల్చాలి, కేంద్రం సహకరించాలి. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తారు? ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ముంచేయడమేనా? నిన్న పోలవరం ముంపు గ్రామాల బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందంటే కేంద్రం నిధులిస్తేనే పోలవరం పూర్తి చేయడం జరుగుతుంది. నా చేతిలో ఏం లేదని తేల్చేయడం జరిగింది. ముంపు గ్రామాలకు కూడా కేంద్రం నుంచి వాటా ఎక్స్పెక్ట్ చేస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నిజంగా చూసుకుంటే మాట ఇచ్చి పోలవరం బడ్జెట్ కోసం భూములు ఇచ్చాం, త్యాగం చేసాం, మీకు అన్యాయం జరగనేమో. తొలి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వద్ద ముంపు బారిన పడే వారికి ముందుగా పరిహారం చెల్లిస్తాం. కేంద్రం నుంచి నిధులు కాకుంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. భూములు ఇచ్చిన రైతులకు 3.85 లక్షల అదనపు పరిహారం అండ్ R&B ప్యాకేజీ కింద 10 లక్షల వరకు ఇస్తాం. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చాక పోలవరం నిర్వాసితులకు జగన్ ఇచ్చిన హామీ మాట తీసి ఇప్పుడేమో మీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది, అయితే కేంద్రం తన వాటా పరిహారం ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే రాష్ట్ర వాటా కూడా కల్పిస్తాం. దేవుడయ్య కేంద్రం చదవ ఉంటే ఈ నెలాఖరు గల కేంద్ర కేబినెట్ లో పోలవరం పరిహారం అంశం చర్చకు రావచ్చు. గతంలో ఇచ్చిన మాటకి ఇప్పుడు మాట్లాడిన మాటలకి మనం తేడా గమనిస్తే ఆయన ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ముంపు గ్రామాల్లో పరిస్థితులు, వరదలు వచ్చినప్పుడల్లా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరదలు వచ్చినప్పుడు ఈ పోలవరంలో ఈ ప్రాజెక్టు తాలూకా వాటర్ అంతా ప్రాజెక్టు కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఈ నీరంతా పొలంలో ఉన్న ఊళ్ళపైకి వెళ్ళి
ఆ ఊళ్ళన్నీ ముంపుకు గురయ్యే పరిస్థితి వచ్చినప్పుడు ఆ గ్రామాల్లో సుమారు 107 గ్రామాల ప్రజలు ఆ ముంపుకు గురైనప్పుడు ఆ గ్రామాల నుంచి వెళ్ళిపోయి దగ్గరలో ఉన్న కొండలెక్కి ఆ వరదలు తగ్గే వరకు కొండలో ఉన్న చెట్లు చేమల చెట్ల కింద తలదాచుకొని దయనీయమైన పరిస్థితి గడుపుతున్నారు. కనీసం ప్రభుత్వం వారికి పునరావాసం కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం వాటా వస్తేనే నేను చేస్తానన్నట్టుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు. దారి కాకుంటే దాడిలే. మంగళూరు వ్యాపారులపై జిఎస్టీ గురి. టీడీపీ మద్దతుదారులపై కక్ష సాధింపు. జిఎస్టీ అధికారుల స్ట్రెస్ ఆఫ్ ఫోకస్. ఒక వస్త్ర వ్యాపారికి 1 కోటి రూపాయల జరిమానా. మరో నగల వ్యాపారికి 1.25 కోట్ల ఫైన్. 23 మంది వస్త్ర వ్యాపారులతో జాబితా. వారిని లొంగదీసుకోవడం లక్ష్యంగా వ్యూహం. విపక్షాలపైకి సిఐడి పోలీసులు. గనుల వ్యాపారులపైకి మైనింగ్ అధికారులు. ఇతర వ్యాపారులపైకి జిఎస్టీ సిబ్బంది. ఒక్కొక్కళ్ళు టార్గెట్ చేయడానికి ఒక్కొక్క వ్యవస్థను వాడుతున్నారు. ఢిల్లీ బిల్లుకు రాజ్యముద్ర. పెద్దల సభలో బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు, ప్రతికూలంగా 102 ఓట్లు. అవినీతి రహిత పాలనకే ఈ నిర్ణయం. అమిత్ షా ఢిల్లీలో దొడ్డిదారి పాలనకు బిల్లు కేజ్రీవాల్. సో నిన్న ఢిల్లీ బిల్లుకు సంబంధించి బిల్లు ఏదైతే ఉందో దానికి అఫీషియల్ గా నిన్న రాజ్యసభలో ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో కేంద్రం ఎప్పటి నుంచి అమలులో తీస్తే అప్పటి నుంచి అమలులోకి వస్తుంది అన్నమాట ఢిల్లీ బిల్లు. ఢిల్లీ బిల్లు గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను. ఢిల్లీ బిల్లు ఏంటంటే ఢిల్లీలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, అది కాంగ్రెస్ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ అయినా బీజేపీ అయినా, ఏ ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నా అక్కడ రక్షణ వ్యవస్థ హోం శాఖ వ్యాపారాలు మాత్రం కేంద్ర పరిధిలో ఉంటాయి. సో దానికి సంబంధించిన బిల్లు నిన్న రాజ్యసభలో ఆమోదం జరిగింది. పోలవరానికి జగన్ శాపం. మేమే వస్తాం, పూర్వ వైభవం తెస్తాం, 72% పనులు పూర్తి చేస్తాం. ఇప్పుడు తప్పుడు నిర్ణయాలతో సర్వనాశనం. కాపర్ డ్యామ్ గ్యాప్లు సరిచేయలేరా? లీకేజీలు నియంత్రించకపోతే డ్యామ్ పూర్తి కాదు. భారీ వరద వస్తే అన్ని కొట్టుకుపోయే ప్రమాదం. పోలవరం ప్రాజెక్టు వద్ద చంద్రబాబు ఆవేదన. పట్టిసీమ చింతలపూడి ప్రాజెక్టుల ప్రదర్శన సందర్శన. నిన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. సో పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి చంద్రబాబు నాయుడు గారితో వెళ్లిన చాలా మంది నాయకులు కార్యకర్తలను అడ్డుకొని ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా అలౌ చేయడానికి ఆపేసే ప్రయత్నం చేశారు. చివరకు చంద్రబాబు నాయుడు గారిని ఒకరినే పోలవరం ప్రాజెక్టు సందర్శించడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శించి ఆయన మాట్లాడిన మాటలు. పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్టు మన రాష్ట్రానికి మళ్లీ మళ్ళీ రాదు. 18 నెలలు ఖాళీగా వదిలేస్తే వరదలు వచ్చాక కొట్టుకుపోక ఏమవుతుంది? అప్పర్ కాపర్ డ్యామ్ గ్యాప్లు కూడా పూర్తి చేయలేరా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జగన్ సర్కార్ను ప్రశ్నించారు. ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన చింతలపూడి పట్టిసీమ పోలవరం ప్రాజెక్టులను పరిశీలించారు. ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. నాకు తెలిసి పోలవరం 2025గా జగన్ గారు కంప్లీట్ చేస్తారంటే ఆయన 2024లో ఉంటారో కూడా తెలియదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఇక్కడ ప్రభుత్వ సమస్య కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమాలను పంచుడు పథకం తగ్గించి అభివృద్ధిపై దృష్టి పెడితే రాష్ట్రం బాగుపడుతుంది. నీళ్లు కావాలా, రక్తం కావాలా, ఏది కావాలో ప్రజలే తెలుసుకోవాలి. చంద్రబాబుకు జగన్కు తేడా తెలుసుకోండి. జగన్కు మైదోమానియా సిండ్రోమ్. ఈ జబ్బు లక్షణం అబద్ధాలు చెప్పడమే. లక్ష కోట్ల ఆస్తి, ఛానల్ పేపర్ ఉన్న తాను పేదవాడిని అని చెబుతున్నాడు. చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి వైసీపీ కండువాతో పనిచేస్తున్నారు. బాబుపై రాళ్లదాడి కనబడలేదట. ఇంకో 9 నెలలుంటే కనిపించేలా చేస్తాం లోకేష్. పల్నాడు జిల్లా కారంపూడిలో లోకేష్ సభకు హాజరైన జనం. నిన్న పల్నాడు లోకేష్ నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా పల్నాడులో నిన్న కారంపూడిలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ మాట్లాడిన మాటలు. మరి హైలైట్ చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో మాటిచ్చి మరిచారు చిన్న పరిశ్రమలపై జగన్ సర్కార్ చిన్న చూపు. 4,000 కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు. 2 ఏళ్లుగా పైసా ఇవ్వలేదు. వాయిదాలతో దగ్గ ప్రోత్సాహకాలు అందక ఎంఎస్ఎంఈలు విలవెల. ఫుడ్ ప్రాసెసింగ్ లోనే 500 కోట్ల రూపాయలు పెండింగ్. స్పిన్నింగ్ టెక్స్టైల్ రంగాలకు 1500 కోట్లు. ఇతర రంగాల్లోని యూనిట్లకు 2,000 కోట్లు. యూనిట్లు నడపలేక మూసివేస్తున్న మైనం ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్వాహకుల వినతి.
అధికారంలోకి వచ్చాక జగన్ ఇచ్చిన ఎన్నో హామీలను విస్మరించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రోత్సాహకాలు చెల్లించడం లేదు. గత ఏడాది ఆగస్టులోనే నిధులు విడుదల చేయాల్సి ఉండగా ఆ తర్వాత అక్టోబర్ ఈ ఏడాది ఫిబ్రవరి మళ్లీ జూలై అంటూ వాయిదాలు వేస్తూ వస్తుంది. ఈ ఏడాది ఆగస్టు నెల వచ్చినా ప్రోత్సాహకాల ఊసేయలేదు. ఇప్పటి వరకు మొత్తం 4,000 కోట్ల బకాయిలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న MSMEలను సర్కార్ చిన్నచూపు చూస్తుంది. మణిపూర్ అలర్లపై విశ్రాంత మహిళ జడ్జిలతో కమిటీ, పునరావాస బాధ్యత కూడా ఆ కమిటీకే. విశ్వాసాన్ని పెంపొందించాలన్న సుప్రీంకోర్టు CBI దర్యాప్తు పర్యవేక్షణకు మాజీ IPS అఫిడవిట్ దాఖలు చేసిన అటార్నీ జనరల్ నేడు అమిత్ షా తో గిరిజన సంఘాల భేటీ. ఎంపాల్ లో కర్ఫ్యూ వేళల సడలింపు, మణిపూర్ పై కాంగ్రెస్ సమీక్ష. మణిపూర్ లో జరిగిన అల్లర్లపై విశ్రాంత మహిళా జడ్జిలతో సుప్రీంకోర్టు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీపై విచారణ జరిపించి బాధితులకు పునరావాస ఏర్పాటును కూడా ఆ కమిటీకి అప్పగించే ప్రయత్నం. ఈ మణిపూర్ లో రోజుకు ఘటన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం పట్టలేనట్టు వ్యవహరించడం, ఇది ఒక యాడో. బియ్యన అబ్బే భారీగా తగ్గిన డిమాండ్, 34,400 సీట్లకు 9,800 సీట్లే భర్తీ. చాలా కాలేజీల్లో బిఏ కోర్సే లేదు. డిగ్రీలోను కంప్యూటర్స్ ట్రెండ్, 40% సీట్లు ఆ కోర్సుల్లోనే, బీఎస్సీ బీకామ్ లోనే ఎక్కువ అడ్మిషన్లు, కొన్ని ఇతర కోర్సుల్లో 0 అడ్మిషన్లు. బీఏ కోర్సుకు అదుపులో డిమాండ్ పోయింది. సో ఇక్కడ రాను బీఏ కోర్సు అనేది కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. బీఏ కోర్సు ఇప్పుడు ఎవరు చదవట్లేదు. ఒకప్పుడు బీఏ అంటే మంచి ఇది ఉంది, పోలీసులు అయిపోతాయా. సో ఇది ఆంధ్రజ్యోతిలో మెయిన్ కంటెంట్. ఈనాడుకి వెళ్తే అక్కడ మెయిన్ కంటెంట్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు చూసుకుందాం అండి. ఈనాడులో మంచి ఇంట్రెస్టింగ్ అయితే పోలవరం కట్టేది నేను కాదు, కేంద్రం. కర్మ ఏంటంటే పునరావాసం వాళ్ళతో ముడిపడి ఉంది. అక్కడి నుంచి నిధులుస్తేనే ముందుకు. 2025 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. గుమ్ముగూడెంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, జగన్ గారికి ఒక తేడా చూపిస్తూ నిన్న ఇద్దరు పోలవరం పరిధిలో 30 గ్రామాలను సందర్శించడం జరిగింది. సరే ఇద్దరికి ఒకసారి ఇద్దరు ఏం మాట్లాడారో ఒకసారి చూసుకుందాం. పోలవరం కట్టేది నేను కాదు, కేంద్రం. కర్మ ఏంటంటే పునరావాసం వాళ్లతో ముడిపడి ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఏం మాట్లాడారు. పోలవరం దుస్థితి చూస్తే కన్నీళ్ళు వస్తున్నాయి. జగన్ పిచ్చి చేష్టల వల్లే ప్రాజెక్ట్ నాశనమైంది. సో ఇది ఇద్దరు నేతలు నిన్న మాట్లాడిన తీరు. అక్కడ నుంచి నిధులిస్తేనే ముందుకు. 2025 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు పూర్తవుతుంది. గుమ్మగూడెంలో పోలవరం నిర్వాసితులతో ముఖ్యమంత్రి జగన్. కేంద్రం నిధులిస్తేనే పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పోలవరం నేను కట్టడం లేదు, కేంద్రం కడుతోంది. వారిని ఒప్పించి నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. నేనైతే ముందుగా మీకు పునరావాసం పూర్తి చేశాకే ప్రాజెక్టు కట్టేవాడిని అని చెప్పారు. అది పరిస్థితి. చంద్రబాబు గారు పోలవరం సందర్శనలో చంద్రబాబు భావోద్వేగం, భద్రతా కానుక లేకుండానే ఒకే కారు కాఫర్ డ్యామ్ పరిశీలన, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేసిన తప్పులు, చేతగానితనం, పిచ్చి చేష్టల వల్ల పోలవరం ప్రాజెక్టు నాశనమైంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకుని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేశారు. విభజన చట్టంలో పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయలేకపోయారు.
ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయి. సో ఇద్దరు నేతలు నిన్న పోలవరం ప్రాజెక్టు ని సందర్శించింది. ఇద్దరికి తేడా అది, జగన్ గారు పోలవరం ప్రాజెక్టు నేను కట్టడం లేదు, కేంద్రం నుంచి నిధులు మాత్రమే తేగలం, సో కేంద్రం ఎలా చెప్తే అలా చేయగలనని చేతులు దొరుకునే ప్రయత్నం చేశారు. మళ్ళీ సభకు రాహుల్ అనర్హతను ఎత్తివేసిన లోక్సభ శిక్షపై సుప్రీం స్టేతో నిర్ణయం, ఇండియాకు కొత్త ఉత్సాహం, కాంగ్రెస్ లో సంబరాలు, మణిపూర్పై సుప్రీం పర్యవేక్షణ, బాధితుల సహాయ పునరావాసాలకు ముగ్గురు విశ్రాంతి మహిళ న్యాయమూర్తులు, సిజెఐ ధర్మాసనం కీలక నిర్ణయం, ఢిల్లీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం, అనుకూలంగా 131 వ్యతిరేకంగా 102 ఓట్లు, మేము ఎవరి అధికారాలు లాక్కోవట్లేదు అమిత్ షా, దిశ చట్టానికి మోక్షం ఎప్పుడు, దశ దిశ లేకుండా రూపొందించడం వల్ల దిశ బిల్లుకు చట్టబద్ధత లభించలేదన్నది నిజం, లేని స్వర్గాన్ని అరచేతలు చూపించినట్టే, అసలు ఇంకా ఉనికిలోనికి రాని చట్టం అమలవుతోందని దాని ప్రకారం శిక్షలు పడుతున్నాయని ప్రభుత్వంలో పెద్దలు డంకా బజాయించేవారు. రాష్ట్ర ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొంది 3.5 ఏళ్లు గడిచిన 31 మంది ఎంపీల చేతిలో ఉన్న ఆ అంశంలో కేంద్రం సమ్మతిని వైకాపా ప్రభుత్వం పొందలేకపోయింది. సీఎం సార్లు ముస్లిం ఉదయం 4 గుర్తుకొచ్చారా? ఎన్నికల ముందు సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు చూసుకుంటే ఏడాదంతా కాలయాపన చేసి పరీక్షకు ముందు రోజు పుస్తకం తీసే విద్యార్థులే కనిపిస్తున్నారు. 4 ఏళ్లుగా ముస్లిం యువత నైపుణ్య శిక్షణ గురించి కానీ ఉపాధి కల్పన గురించి కానీ ఆలోచించని ఆయన హఠాత్తుగా వారి కోసం కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. తెలిసిన వస్తుంది కదా. దిశ చట్టాన్ని చూసుకుంటే దిశ చట్టం ఇక్కడ దిశ చట్టం ఆమోద ముద్ర, మన రాష్ట్రం ఆమోద ముద్ర వేసి 3.5 ఏళ్లు గడిచిపోతుంది, కానీ కేంద్రంలో దీనికి మోక్షం లభించలేదు. ఇక్కడ రాష్ట్రంలో బిల్లు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు, అక్కడ లోక్సభ రాజ్యసభ ఆమోదిస్తే చట్టం అమల్లోకి వస్తుంది. సో 31 మంది ఎంపీలు ఉన్నా సరే రాష్ట్రం నుంచి లోక్సభ రాజ్యసభ కలిపి 31 మంది ఎంపీలు ఉన్నా సరే దిశ చట్టానికి ఒక పరిష్కారం చూపే దిశగా ఎవరు చేయని పరిస్థితి. ఈనాడులో ఇంకా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిన్న ఇద్దరు నేతలు సందర్శించిన తీరు మేము ఆల్రెడీ చెప్పాము, ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇవి హైలైట్ అవుతారు అన్నమాట ఈరోజు. సో ఇంకా చెప్పుకుంటే ఇంకా వార్తలు పెరుగుతూనే ఉంటాయి, బట్ ఇంపార్టెంట్ న్యూస్ మాత్రమే మనం కవర్ చేయగలం. ఈ మార్నింగ్ బులెటిన్ మార్నింగ్ సెషన్లో ఇంపార్టెంట్ న్యూస్ మాత్రం కవర్ చేయగలం. వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు, లెంత్ ఎక్కువ అయితే చూసేవాళ్ళు కూడా ఇబ్బంది అవుతుంది. ఇవి కాకుండా ఇంపార్టెంట్ న్యూస్ ఏమైనా ఉంటే దీనిపై నేను ఒక సపరేట్గా వీడియో చేసి మీకు అందిస్తాను. సో ఈ రోజుకి సంబంధించిన మన మార్నింగ్ న్యూస్ ఇది. సో వీడియో చూస్తున్న వారు చూసి వెళ్ళిపోకుండా కంటెంట్ 4 షేర్ చేసి వీడియో లైక్ చేస్తే నాకు కొంత బూస్టప్ వస్తుంది. అలా చూసి ఊరికి వెళ్ళిపోకుండా మీ సందేహాలు సలహాలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. మీరు చెప్పిన విధంగా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.